సిట్టింగ్ ఏ వెటనిస్తలేదు బయట తాగుదాం అంటే బార్లు బంద్ అయినాయి అవును మామ మా ఇంట్లో గిట్లా అట్లానే ఉన్నది పోరగాళ్ళ ముంగట మందు తాగుతున్నావు అని మొన్న కోపపడిందిరా ఆ సంతుగాడు లేడ్రా దోస్తులతోని తోటల మందు తాగుతున్నాను తెలిసి పోలీసులు పట్టుకున్నారట పాపం అని బాధలు వంచుకుంటారేమో తాగేటోళ్ళు ఈ గేమ్ ఫికర్ చేయకుర్రి మీ తిప్పలు తీరే రోజులు జల్దిగానే రావతున్నాయి ఇక బాలరావు కూడా పర్మిషన్ ఇచ్చే కోపు కొడుతున్నదట ఫస్ట్ తారీఖు సంది సెంటరోల్ ఓకే అంటే చాలు ఎమ్మటే తెలంగాణ బాలరావు కుల్లయ్యాలనే ఆత్రంలో ఉన్నదట మన సర్కార్ కూడా లాక్డౌన్ లో అన్ని బంద్ పెట్టి అటెంక ఒకదానికి ఒకటి పర్మిషన్లు ఇస్తున్నారు ఇక బాలరు పబ్బులు క్లబ్బులు టాకీసులు గివ్వే మిగిలినాయి 5 నెలల సంది బంద్ ఉన్న బాలరు తెరుస్తారనే ప్రచారం అయితే జోరుగానే నడుస్తున్నది ఇప్పటికే మస్తు లాస్ అయినరట అంటే పుర్సాత్గా ఊసొని సిట్టింగ్ అయినిస్తారా లేకుంటే కౌంటర్ వెయిట్ అమ్మితే కొనుక్కొని పోయి ఇంటికాడ తాగాలనా అనేది అసలు పాయింట్ కౌంటర్ పెడితే ఫైదా ఏముంటది వైన్సల్ లెక్కనే అవుతుంది అంటున్నారు తాగేటోళ్ళు మరి లోపల తాగనిస్తే గుంపులు గుంపులు ఉంటారాయే ఇప్పుడేమో పరిస్థితి మంచిగా లేదా ఏహే జాగ్రత్తలు తీసుకునే పోతారు అంటారా వైన్స్ ఓపెన్ చేసినాడు చూడాలి ఎంత చక్కటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏ వైన్స్ కాడ చూసినా ఇంత పొడుగు లైన్లు ఏడనన్న జాగ్రత్తగా ఉంటారేమో కానీ మందు కాడ అస్సలు ఉంటలేరు మనోళ్ళు ఒకవేళ బాలరకు పర్మిషన్ ఇస్తే వైన్స్ల కాడ పర్మిట్ రూమ్ లో కూడా పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది అగో మాకెందుకు పర్మిషన్ ఇయ్యారని పబ్బులోనాలు కూడా అడుగుతారు ఇక అప్పుడు రన్రీ రన్రీ అని తాగి బండెక్కినోళ్ళ మత్తు దించేటందుకు డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా చాలా అవుతాయి ఇన్నున్నాయి కాబట్టి బాలరకు పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి మరి